గద్వాల్లో టీఆర్ఎస్ నేతల మార్ఫింగ్ చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మాజీ శాసనసభ్యుడు డీకే భరత్సింహారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డీకే భరత్సింహారెడ్డి మాట్లాడుతూ, గద్వాల్లో టీఆర్ఎస్ నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం మరోసారి కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుండడం దురదృష్టకరమని అన్నారు. కేవలం భూములు కోల్పోయిన వారికి తినడానికి మాత్రం హక్కుందని చెప్పడం జరిగింది. అంతేకాని మత్స్యకారులకు జీవనోపాధి దెబ్బతీయాలనే ఉద్దేశం లేదని అన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ నాయకుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటిక్యాల మండలం తిమ్మాపురం గ్రామాల్లో ఉన్న సొంత పొలాలను ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి చేపల చెరువులకి లీజిచ్చి నడిగడ్డ ముదిరాజులకు అన్యాయం చేసిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. అదేవిధంగా జమ్ములమ్మ చెరువులో రొయ్యలు పెంచేందుకు బలవంతంగా మోటార్లు పెట్టి నీళ్లు తోడేసి దౌర్జన్యానికి పాల్పడిన విషయం నిజం కాదా? అదేవిధంగా సంఘాల చెరువు వద్ద మత్స్యకారుని హత్య చేసిన వ్యక్తులకు ఆశ్రమం కల్పించి హత్యా రాజకీయాలను ప్రోత్సహించింది కృష్ణమోహన్ రెడ్డి కాదా అని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి అల్లుడు మంత్రి హరీష్ రావు, జూపల్లి కృష్ణారావు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేసిన 74 జీవో చట్టం ప్రకారం రిజర్వాయర్లో భూములు కోల్పోయిన వారికి కూడా చేపలు పట్టేందుకు హక్కుంటుందని చెప్పింది మర్చిపోయారా? అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముదిరాజుల్ని బీసీఏలో కలిపేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. గంగపుత్ర సోదరులకు ఈరోజు ఏ రకంగా నా మీద చెప్తున్నారో, నేను నిన్న చెప్పినది ఏమంటే, వాళ్ళు చేపలు పట్టుకొని తినడానికి హక్కు ఉంది, వాళ్ళ పొలాలు పోయాయి కనుక వాళ్ళు కూడా పట్టుకొని తినడం వాళ్ళకు ఉన్న ప్రాథమిక హక్కు అని చెప్పి పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాలంపాడు ఇతర గ్రామాల్లో చేపలు పట్టుకొని తింటున్నారు, వాళ్ళు సొంతంగా తినడానికి హక్కు ఎవరు కాదనలేము, కానీ వృత్తిరీత్యా ఇది ముదిరాజులది, గంగపుత్రులది, తెలుగు వారిది అని చెప్పడం జరిగింది. ఇదే విషయం మన ఒక్క తాలూకాలనే కాదు, కొల్లాపూర్లో జూపల్లి గారు కూడా గతంలో చెప్పారు. ఇదే విషయము మీ మంత్రి గారు మన ముఖ్యమంత్రి గారి అల్లుడు హరీష్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. నేను ఒక్కడం కాదు, ఈ జీవో ఈ ప్రభుత్వం వచ్చినాకనే తెచ్చింది అని చెప్పి మీతో ఇంకోమారి చెప్తున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వమే తెచ్చింది. ఈ వృత్తిలో నాకు ఏదైనా సంబంధం ఉందా? మీ కల్లురెడ్డి గారు బ్లాక్ క్యాట్ ఫిష్ తెచ్చి ఎవరు చేస్తున్నారు వ్యాపారము? క్యాట్ ఫిష్ చేసే అవసరం ఏముంది ఆయనకు? మరి అది ముదిరాజులను దెబ్బతీయడానికి కదా. గద్వాలో జమ్లమ్మ చెరువులో రొయ్యల కోసం అని చెప్పి జమ్లమ్మ చెరువు ఖాళీ చేయించినది కృష్ణమోహన్ రెడ్డి గారు కాదా? గద్వాలో రాజకీయం అని చెప్పి ఒక వర్గానికి నీళ్లు రాకూడదు అని చెప్పి ముదిరాజుల మీద కరుపు కొడుతున్న వ్యక్తి కృష్ణమోహన్ రెడ్డి కాదా? గద్వాల్ చెరువులో ముదిరాజులలో వైషమ్యాల కారణమై మర్డర్ల కారణమైన వ్యక్తి కృష్ణమోహన్ రెడ్డి గారు కాదా? ఇంకా సంఘాల చెరువు మిట్ట మీద తెలుగు ఉన్న యువకుని మర్డర్ కారణం కృష్ణమోహన్ రెడ్డి కాదా? ఆ చంపిన వారిని వెనక పెట్టుకొచ్చిన వ్యక్తి ఎవరు అనేది ఊరి మందందరికి తెలుసు కదా. ఇంత ఇది ఇటువంటి కుయుక్తులు మానుకొని నిజాయితీగా ఉంటే బాగుంటుంది. గంగపుత్రులకు న్యాయం చేయడానికి అందరం ప్రయత్నం చేద్దాం, వాళ్ళని బీసీ ఏ గ్రూప్లో కలుపుదామని చెప్పి మాట ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ వచ్చినాక తీసుకుంటామని చెప్పి మీకు సమయంగా తెలియజేస్తున్నాను.